ఇటీవల జగన్ ఓ వ్యూహం ప్రకారం చంద్రబాబుని టార్గెట్ చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని రావాలనుకుంటున్నారని, దత్తపుత్రుడు లేనిదే బాబు లేడని, 2024 ఎన్నికలకు భయపడుతున్న బాబు పవన్ పొత్తు కోసం వెంపర్లాడుతున్నారనే మెసేజ్ జనాల్లోకి పంపిస్తున్నారు. అది వాస్తవం కూడా. కానీ కమ్మ సామాజిక వర్గానికి బాబు అంత బలహీనుడవడం ఇష్టం లేదు. అందులోనూ కాపుల దయతో అధికారం కోసం వెంపర్లాట అనే కామెంట్ వారికి అస్సలు మింగుడు పడడం లేదు. దీంతో సమర్థత లేని నాయకుడిగా చంద్రబాబుపై ముద్రపడిపోయింది. కమ్మల్లో ఆయన ఇమేజ్ తగ్గుతోంది. అన్నీ బాగానే ఉన్నప్పుడు సొంత కులమైనా పరాయి కులమైనా హవా కొనసాగుతుంది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు గట్టిగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారో అప్పటి నుంచి బాబు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతానికి చంద్రబాబు తోక పట్టుకుని వేలాడినా రేపు ఆయన కొడుకు లోకేష్ హయాంలో తమ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనే విషయం ఇప్పటికే ఆ వర్గంలో అందరికీ తెలిసిపోయింది. సో ఫ్యూచర్ చూసుకున్నా కేవలం కులం పేరుతో ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే మరో ఆల్టర్నేట్ చూసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది కమ్మ సామాజిక వర్గం. నాయకుడు అనేవాడు ఏడిస్తే ఇక సైనికులు ఉసూరు మనకేం చేస్తారు? అయ్యయ్యో నా భార్యను తిట్టారు, నా కొడుకు పుట్టుకకు వంకర పెట్టారంటూ చంద్రబాబు గుక్కపెట్టి ఏడ్చిన రోజే ఆయన ఇమేజ్ బాగా దెబ్బతింది. మా బ్లడ్డు మా బ్రీడు అని చెప్పుకునేవారు దీన్ని సహించలేకపోయారు. ఇంత బతుకు బతికి ఇలా మీడియా ముందు గుక్కపట్టి ఏడవడం ఎందుకని అన్నారు కూడా. బాబుపై ఎవరికీ నమ్మకం లేదు, ఆయన నమ్ముకుంటే భవిష్యత్తు లేదు, అందుకే పక్కదారి చూసుకుంటున్నారు. ప్రస్తుతానికి నందమూరి నాయకత్వాన్ని వారు కోరుకుంటున్నా నారా వారు దానికి దారి దొరకకుండా చేస్తున్నారు. పతనం పరిపూర్ణం అయితేనే కొత్త నాయకులు పుట్టుకొస్తారు. సో వీలైనంత మేర బాబుకి ఎడంగా ఉండడమే కమ్మ నాయకులు ఇప్పుడు చేస్తున్న పని. పదే పదే పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకోవాల్సి రావడం కూడా కమ్మలకు అస్సలు నచ్చడం లేదు. అధికారం కోసం చంద్రబాబు ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారని అందరికీ తెలుసు. ఢిల్లీలో ఆయన ఏ చండాలం చేసినా ఎవరికీ పెద్ద పట్టింపులు లేవు. ఇప్పుడు రాష్ట్రంలో పవన్ని దేబరిస్తుండేసరికి సొంత సామాజిక వర్గమే బాబుని చీకొడుతోంది. ఆ మధ్య చంద్రబాబు పవన్ కు చేసిన లవ్ ప్రపోజల్తో ఈ చేదరింపు ఇంకా అస్తే ఎక్కువైంది. ఈ వ్యతిరేకత ముందు ఇంకెంత పెద్దగా మారుతుందో చూడాలి.